వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కందగడ్డ పులుసు అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలి, సింపుల్గా టేస్టీగా అనేది చూపిస్తానండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికి కావాల్సింది మనం కందగడ్డ తీసుకోవాలి. దాని పైన ఉన్నదంతా కూడా ఈ విధంగా మనం చాక్తో నీట్గా తీసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా నీట్గా మనం తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా పొడుగు పొడుగుగా కట్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటుందండి, అందుకని చెప్పేసి మనం నిదానంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనము చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని వీటిని ఒక 3-4 times మనం వాటర్ వేసుకొని నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇందులోకి ఒక 3 glasses వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని వీటిని ఒక 80% వరకు మనం ఇప్పుడు కుక్ చేసుకోవాలి. అవాన్ చేసుకొని ఆ గిన్నెని మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనము కుక్ చేసుకోవాలి 80%. అది కుక్ అయ్యే లోపల ఇప్పుడు మనం చింతపండు నిమ్మకాయ సైదంతా నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకు కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా మనం తీసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనము జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 1 tablespoon అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంతవరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం పచ్చివాసన అంతా పోయేంతవరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఒక బిగ్ సైజు టమాటో తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పెట్టి ఇప్పుడు మనం టమాటోస్ని 2-3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. మనకు 3 నిమిషాల్లో టమాటోస్ అంతా కూడా మగ్గిపోయి ఉంటాయండి. మూత తీసి చూస్తే ఇప్పుడు మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనకు చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం చింతపండు నానబెట్టాం కదా, ఆ గుజ్జును అనేది రెడీ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అదంతా కూడా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మనం కొద్దిసేపు మగ్గించుకోవాలి. చూసారు కదా, కొంచెం పొంగొస్తుంది కదా, ఆ టైంలో మనము ఇప్పుడు దాంట్లోకి తగినంత కారం వేసుకోవాలి. మన టేస్ట్ని బట్టి కారం అనేది వేసుకోవాలి. ఇందులోకి తగినంత సాల్ట్, 1 tablespoon అంత గరం మసాలా, 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon సాంబార్ పౌడర్, ఇవన్నీ కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 tablespoon అంత కోకోనట్ పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులోకి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కుక్ చేసుకున్న కందగడ్డ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టి వీటిని మగ్గించుకోవాలి. 1-5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చూసారు కదండి, ఇవి మనకు టేస్టీ కందగడ్డ పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదు, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. టేస్టీ కందగడ్డ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ట్యాప్ చేసిన తర్వాత 3 options వస్తాయి. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.